హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మునుపెన్నడ లేని విధంగా టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఊహ కందని విధంగా మాజీ మంత్రి పివి నరసింహారావు కుమార్తె సురభివాణిని బయలో దించినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది టిఆర్ఎస్ పార్టీ ఇక్కడి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ పివి కుమార్తెను శాసన మండలికి పంపితే పొలిటికల్ గా మైలేజ్ వస్తుందని లెక్కలేసుకుంటోంది టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు స్వయంగా ఎప్పటికప్పుడు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు ప్రచార సరళిని ఎన్నికల వ్యూహాన్ని నిర్దేశిస్తూ ఆరా తీస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభతుల ఎమ్మెల్సీ స్థానాలను గెలవలేదు కిందటి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ ను బరిలోకి దించిన ఆశించిన ఫలితం రాలేదు దుబాక గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడుగా వెళ్తుంది ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం అందుకే బీజేపీకి చెక్ పెట్టాలంటే టిఆర్ఎస్ గెలవాలన్నది వ్యూహంగా కనిపిస్తుంది ఇప్పటికే పివి సత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఏడాది పాటు నిర్వహిస్తుంది ఇదే సమయంలో సురభివాణిని ఎమ్మెల్సీ చేస్తే అది టిఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే కేటీఆర్ కేసీఆర్ లు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నారని భావిస్తున్నారు మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమించారు సిఎం కేసీఆర్ అభ్యర్థి సురభివాణితో సంబంధం లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ గెలిచేలా పనిచేయాలని పార్టీ నేతలను ప్రతినిధి ఆదేశించారట అధినేత కేసీఆర్ విపక్షాల విమర్శలను తిప్పికొట్టి బిజెపి సీటింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని టిఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తుంది ఇదిలా ఉంటే సీటు ఇచ్చారని ఇప్పటికి విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఇలాంటి విమర్శలు తిప్పికొట్టడంతో పాటు గెలిచి వైరి పక్షాలకు సమాధానం చెప్పాలని టిఆర్ఎస్ ఆలోచిస్తుంది ఇప్పటికే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులు స్వతంత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు దివంగత ప్రధాని పివి నరసింహరావు గారి కుమార్తె టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి నియోజకవర్గ పరిధిలో ప్రచార దూకుడు పెంచారు పట్టభద్రులు ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్యలపై తనకు తెలుసని ఎమ్మెల్సీ ఎన్నికైతే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇస్తున్నారు వాణి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా పట్టబద్దుల టీఆర్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి తనదైన ప్రచార వ్యూహంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు వాణిదేవి ప్రచారానికి పలువురు మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు ఆమెకు మద్దతుగా నిలబడి ప్రతిపక్ష పార్టీ వ్యూహాలను తిప్పికొడుతున్నారు తాజాగా ప్రముఖ సినీ నటుడు నవది వాణిదేవికి మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవిని గెలిపించాల్సిందిగా ఆయన పట్టభద్రులను కోరారు ఇలా పివి కుమార్తె సురభి వాణిదేవి విజయం కోసం అధికారిక పార్టీ సర్వశక్తులా ఒడ్డోడుతుంది గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు